చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ అనే పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు. కేవలం కుప్పంలో 7,002 మందికి అందించిన సహాయం కేవలం 28 కోట్లైతే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి 1000 ప్రొసీజర్లను 3,350 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఆరోగ్యశ్రీని విస్తరింపజేసి ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ ఈ ఒక్క ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 17,552 మందికి మంచి జరిగిస్తూ వాళ్ళకు చేసిన సహాయం అక్షరాలా 64 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వారి వైద్యం ఖర్చుల కొరకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎక్కడ 7,000 మంది, ఎక్కడ మీ బిడ్డ హయాంలో, ఎక్కడ 17,500 మంది, ఎక్కడ 27 కోట్లు, ఎక్కడ 64 కోట్ల రూపాయలు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిల్లల్ని చదివించాలని, పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావాలి అని అంటే ప్రతి పిల్లాడు కూడా గొప్పగా చదవాలని, ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని చెప్పి ఏ రోజు చంద్రబాబు తాపత్రయపడలేదు. పేదవాడి కోసం, పేదవాడి పిల్లల చదువుల కోసం ఏ రోజు ఆరాటపడలేదు. అదే బాబు హయాంలో అరకొరగా ఫీజులు రీఇంబర్స్మెంట్ ఇచ్చేవారు. ఆ అరకొరగా ఫీజు రీఇంబర్స్మెంట్ గా కేవలం 8,459 మందికి మాత్రమే అరకొరగా ఇచ్చిన ఆ ఫీజులు 27 కోట్ల రూపాయలైతే ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికి కూడా 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ 12,093 మంది పిల్లలకు వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాల 61 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పి కూడా తెలపడానికి గర్వపడతా ఉన్నాను. మరి ఎక్కడ 8,400 మంది పిల్లలు, ఎక్కడ ఇవాళ 12,000 మంది పిల్లలు, ఎక్కడ అప్పట్లో ఇచ్చిన 27 కోట్ల రూపాయలు, ఎక్కడ ఇప్పుడు మీ బిడ్డ హయాంలో ఇచ్చిన 62 కోట్ల రూపాయలు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.